మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఒక కొత్త ఇండెక్స్ అయితే రావడం జరిగింది, ఎన్ఎస్సి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇండెక్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎన్ఎస్సి ఒక కొత్త ఇండెక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అందులోనే అది ఒక రెవల్యూషనరీ ఇండస్ట్రీగా మారబోతుంది అనేది కూడా స్టేట్మెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అసలు అది ఏ ఇండస్ట్రీ, దీనికి సంబంధించిన ఇండెక్స్ క్రియేట్ అవ్వడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు చెప్తారు. అది న్యూ ఏజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించింది అనమాట. సో ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ సపరేట్గా ఉంది ఆల్రెడీ, బట్ ఇదేంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన ఎకో సిస్టంలో ఉన్న మొత్తం కాంప్రహెన్సివ్గా స్టాక్ లిస్ట్ అనమాట. అంటే 33 కంపెనీస్ తోటి, అంటే ఈ న్యూ ఏజ్ ఆటోమొబైల్ కంపెనీస్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వెహికల్స్, అవి టారెస్ కంపెనీస్, వాటి స్పేర్ పార్ట్ టారెస్ కంపెనీస్, వాటికి బ్యాటరీలు అందించే కంపెనీస్, వాటికి టెక్నాలజీ అందించే కంపెనీస్, అండ్ వాటి ఫ్లూయిడ్స్ హైబ్రిడ్ ఫ్లూయిలు లేకపోతే హైడ్రోజన్ ఫ్లూయిల్ బేస్డ్ వెహికల్స్, గ్రీన్ హైబ్రిడ్ అందించే వెహికల్స్, ఇవి మొత్తం కలిపి ఒక ప్యాక్ లాగా అనమాట దీని టార్ చేశారు. అండ్ ఇది 33 కంపెనీస్ డిజైన్ చేశారు. ఇది లేటెస్ట్గా లాంచ్ చేశారండి, బట్ వాళ్ళు బేస్ తీసుకుంది మాత్రం 2018ని. అంటే 2018లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఎంత రావచ్చు అనేది హిస్టారికల్ డేటా ఉందన్నమాట ఇప్పుడు. అండ్ ఇది లాస్ట్ 1 ఇయర్ 15% తీసిందండి ఇండెక్స్, అండ్ జనవరి నుంచి ఇప్పుడు వరకే 16% వచ్చింది, అండ్ లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 29. కాబట్టి మనం దీంట్లో ఈ ఇండెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకు మన ఎక్స్పెక్టేషన్ ఎంతంటే ఒక సిన్స్ స్టార్టింగ్ నుంచి 20%, 5 ఇయర్స్ నుంచి 29% అనమాట. అంటే ట్రెడిషనల్గా వాటితో పోల్చుకుంటే ఈ మోడర్న్ ఇండెక్స్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇందులో ఉన్న కంపెనీస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, మీకు మొత్తం అంటే ఈ ఆటోమొబైల్ కంపెనీస్ మొత్తం ఉన్నాయి. అంటే డైరెక్ట్గా మీరు ఆటోమొబైల్ పెట్టే బదులు ఇందులో పెట్టారనుకోండి, ఆ ఆటోమొబైల్స్తో పాటు అడిషనల్గా ఎలక్ట్రికల్స్ వెహికల్స్ తయారు చేస్తాయి కాబట్టి ఇది ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టాక ఆల్ టైమ్ హైలో ఉందండి, చాలా హాట్ అది, కాబట్టి ఇది ఇంకా దానికంటే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందండి. సో దీంట్లోనే బీటీ ఏంటంటే ఒక నాట్ ఓన్లీ జస్ట్ ఆటోమొబైల్, ఆటోమొబైల్తో పాటు ఆటోమొబైల్ టెక్నాలజీ అందించే 4 కంపెనీస్ ఉన్నాయి. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ KPIT ఉంది, L&T టెక్నాలజీస్ ఉంది, టాటా ఎలక్సీ ఉంది, టాటా టెక్నాలజీస్, 4 ఐటీ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ దాంతోపాటు బ్యాటరీ మేకర్స్ అమరాజ బ్యాటరీస్ ఉంది, అండ్ వాటికి టారెసే క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ అశోక్ లైలాండ్ ఉంది, అండ్ జూపిటర్ వేగాన్స్ ఉన్నాయి అనమాట. అలాగే వీటికి సర్వీసులు అందించే రతన్ ఇండియా లాంటివి కూడా ఉన్నాయి. సో మొత్తం చూసుకుంటే దీంట్లో అమరాజ బ్యాటరీస్, అశోక్ లైలాండ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫోర్జ్ అండ్ బోస్, సిజీ పవర్, ఐసర్ మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, హీరో హోండా, హేమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, JBM ఆటో, జూపిటర్ వేగన్స్, KPIT, L&T అండ్ మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి, మిండా, మదర్సన్ సుమి 2 కంపెనీస్, ఒలెక్ట్రా అండ్ రిలయన్స్ అండ్ సోనా, BLW ప్రిసిషన్ ఫోర్జింగ్ అండ్ TVS మోటార్స్, టాటా కెమికల్స్, టాటా ఎలక్సీ, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈనో మిండా అండ్ వెరాక్ ఇంజనీరింగ్. మొత్తం మీద దీంట్లో టాటా వాళ్ళే 4 కంపెనీస్ ఉన్నాయండి. అండ్ టాటా యావరేజ్ మీద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి 20% యావరేజ్ ఇస్తున్నాయి. అండ్ ఆటోమొబైల్ మొత్తానికి ఇప్పుడు చాలా హాట్ బిజినెస్ అండి. వరల్డ్ మొత్తానికి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. సో న్యాచురల్గా ట్రెడిషనల్గా ఆటోమొబైల్ ఎట్టాగు స్ట్రాంగ్గా ఉంది, ప్లస్ న్యూ ఏజ్డ్ ఆటోమొబైల్ కంపెనీస్ కాబట్టి ఇవన్నీ కూడా. అండ్ ముందు ముందు రోజుల్లో గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాబట్టి, ఇది దీనివల్ల ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు అనమాట. కాబట్టి మీరు ఎవరైనా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, ఇప్పటి వరకు అసలు ఇండెక్స్ అనేది లేదు, ఫస్ట్ టైం 1 వీక్ బ్యాక్ ఎన్ఎస్సి వాళ్ళు లాంచ్ చేశారు, బట్ ఇప్పటికిప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ లేదు దీంట్లో. ఎందుకంటే ETFs ఇండెక్స్ ఫండ్స్ ఏదో ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తేనే మనం పెట్టగలుగుతాం. అందుకని ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో లాంచ్ చేయలేదు, ETF ఫార్మేట్లో లాంచ్ చేయలేదు, ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో లాంచ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఎక్కువ AMC మొత్తం చాలా ఫాస్ట్గా కొత్త కొత్త ఇండెక్స్లు లాంచ్ చేస్తున్నాయి, కాబట్టి తొందరలో కూడా ఈ ఇండెక్స్ వచ్చిందని మనం ఊహించుకోవచ్చు. ఇందులో ఉన్న బీటీ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హార్డ్ కోర్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. దీంట్లో ఆటోమొబైల్స్తో పాటు స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి, బ్యాటరీ మేకర్స్ ఉన్నారు, ఐటీ కంపెనీ కూడా ఉంది. కాబట్టి ఇది ఇట్స్ మోర్ కాంప్రహెన్సివ్ కంపేర్ టు ఆటోమొబైల్స్ అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ బయట రావడానికి దానికి ఎన్ని ఇన్బిల్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి అన్ని కలిపి కాంప్రహెన్సివ్ ఉంది అనమాట. అంటే ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఆ ఇండస్ట్రీ గ్రోత్ అవడానికి కావాల్సిన అన్ని కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు. వాటికి ఫ్లూయిల్స్ అందించే రిలయన్స్ ఉంది,
వాటికి స్పెషాలిటీ కెమికల్స్ అందించే టాటా కెమికల్స్, హేమద్రి కెమికల్స్ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఉన్నాయి. వాటికి డైరెక్ట్ బ్యాటరీస్ అందించే అమరాజ బ్యాటరీస్ అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ ఇవి ఉన్నాయి. ఓకే, వాటి టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, వాటి బాడీ పార్ట్స్ అందించే ఉన్నాయి, మొత్తం ఉన్నాయి కాంప్రహెన్సివ్గా. అంటే ఒక ట్రెడిషనల్ ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, ప్లస్ ఐటీ, స్పెషాలిటీ కెమికల్స్, ప్లస్ బ్యాటరీ, ఓవరాల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన మొత్తం అందించే కంపెనీస్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇట్స్ మోస్ట్ కాంప్రహెన్సివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, అంటే న్యూ ఏజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనమాట ఇది. అండ్ రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి అంటే తొందరలోనే ఒక ETF ఇండెక్స్ ఫండ్స్ వస్తాయని మనం ఊహించుకోవచ్చు. డెఫినెట్గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి యావరేజ్ మీద హిస్టారికల్ డేటా ప్రకారం అంటే 20% లాస్ట్ 5 ఇయర్స్ అంటే 29% వచ్చింది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఇంత వాలటిలిటీ మార్కెట్లో కూడా ఈ ప్యాకేజీ 19% ఇచ్చిందంటే మీరు ఊహించుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా జనరల్గా ఈవీకి సంబంధించిన ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టాటా ఈవీ ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళు, బట్ బికాస్ ఆఫ్ యూ అంటే ఇలా ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీటి బ్యాక్ సైడ్ ఎన్ని అంటే కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి అనేది తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అందులో మళ్ళీ ఈవీలో మళ్ళీ కెమికల్స్ అనేవి ఉంటాయి, ఇది ఎవరికి తెలియని విషయాలు. సో అంటే ఆ రకంగా ఇన్వెస్ట్ చేస్తుందని తెలిసినప్పుడే మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ మనకి అర్థం అవుతుంది. మనం అంటే ఎంత సేఫ్టీగా ఎలాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనకు అర్థం అవుతుంది, చేసే పనికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పెట్టాం, దీని ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఇలా వచ్చింది, గుడ్డి నమ్మకంగా పెట్టినట్టు కాకుండా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇండియా జీడిపి గ్రోత్ 8.2 అండి, చాలా హై ఎండ్ గ్రోత్ ఉంది. అందులో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. అందుకని ఏ మ్యూచువల్ ఫండ్ ఈ మధ్య HDFC మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయిందంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మార్కెట్ నుంచి. అది చూసి ఇంకా ఎక్కువ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్లోకి. వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడే కేటాయిస్తారు, ఎందుకంటే ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లో వస్తాయి కాబట్టి. కాబట్టి మీకు డైరెక్ట్గా ఒక ఎలక్ట్రికల్ వెహికల్కి బూమ్ నడుస్తుంది కాబట్టి ఆ సెక్టర్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట. తొందరలో ఇది ETF లాగా లేదా ఇండెక్స్ ఫండ్ లాగా కంపల్సరీగా లాంచ్ చేస్తారని మనం అనుకోవచ్చు. విషింగ్ ద సేమ్ సార్, ఎందుకంటే మనకి ఆ విధంగా ఉన్నప్పుడు ఈజీ టు ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.